హలో ఫ్రెండ్స్, మీరు తమిళంలో చూసిన మూవీసే కాకుండా ఇంకా టాప్ 10 మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో ఈ వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉంటేనే ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 కిల్ మూవీ. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లు చేసి చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు సెప్టెంబర్ 6 వచ్చేసి కన్ఫామ్గా అయితే కిల్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 6 వచ్చేసి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 2 కమిటీ కుర్రోళ్ళు మూవీ. సో ఈ మూవీ కూడా మనకి థియేటర్లు చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఏటీవీ బిన్ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ సెప్టెంబర్ 7 నుంచి కన్ఫామ్గా అయితే కమిటీ కుర్రోళ్ళు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు సెప్టెంబర్ 7 అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 3 రవితేజ గారు హీరోగా యాక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ. సో ఈ మూవీ అయితే మనకి రీసెంట్గానే థియేటర్లో అయితే ఫ్లాప్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం జరిగింది. సెప్టెంబర్ 12 నుంచి కన్ఫామ్గా అయితే మనకు ఈ మిస్టర్ బచ్చన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మిస్టర్ బచ్చన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 12 అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 4 ఐ మూవీ. సో ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లో హిట్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సెప్టెంబర్ 13 నుంచి కన్ఫామ్గా అయితే ఐ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ ఐ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అందరూ వెయిట్ అనేది చేస్తుంటారు, ఎందుకంటే థియేటర్లో హిట్ అయితే అయింది. అందుకే చాలామంది అయితే ఈగర్గా అనేది ఈ మూవీ కోసం వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 13 నుంచి కన్ఫామ్గా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5 డబుల్ ఇష్మార్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రామ్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకు పూరి జగన్నాథ్. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్ యావరేజ్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే సెప్టెంబర్ 14 వచ్చేసి కన్ఫామ్గా అయితే డబుల్ ఇష్మార్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ డబుల్ ఇష్మార్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే పక్కాగా అయితే సెప్టెంబర్ 14 వచ్చేసి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 6 లాల్ సలాం మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రజనీకాంత్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ అయితే థియేటర్లు చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈసారి పక్కాగా అయితే మనకు ఈ మూవీని వాళ్ళు ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని అఫీషియల్గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్ఎక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో మనకు సెప్టెంబర్ 20 అయితే కన్ఫామ్గా అయితే సన్ఎక్స్లో అయితే లాల్ సలాం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో లాల్ సలాం మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 20 అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 7 శర్మానంద్ గారు హీరోగా యాక్ట్ చేసిన మనమే మూవీ అన్నమాట. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకైతే కృతి శెట్టి గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే మనకి ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. మనకు సెప్టెంబర్ 20 నుంచి కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనమే మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 20 అయితే పక్కాగా అయితే మనకైతే ఈ మూవీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 8 విక్రమ్ గారు హీరోగా యాక్ట్ చేసిన తంగళం మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 27 నుంచి కన్ఫామ్గా అయితే మనకు తంగళం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో తంగళం మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 27 నుంచి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 9 నాన్నగారు హీరోగా యాక్ట్ చేసిన సరిపోదా శనివారం మూవీ. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా థియేటర్లో కేవలం 4 రోజుల్లోనే 60 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళైతే ఈ మూవీ పైన 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ 1 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు సరిపోదా శనివారం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే అక్టోబర్ 1 అయితే ఎప్పుడైనా రిలీజ్ అయితే కావచ్చు, చూసేయండి. ఈ టాప్ 9 మూవీస్ మీరు ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యు గైస్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చ తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉంటేనే ఆల్లో పెట్టుకోండి.